ఇస్ ఎక్కడికి పోతావాడ రవి గారు వీళ్ళిద్దరికి నేను బాటిల్స్ ఇచ్చి వాళ్ళిద్దరితో మాట్లాడించే ముందు మిమ్మల్ని అడగాలనుకుంటానండి ఇందాక టీజర్ చూసాం ఏమిటో డైలాగ్ రాశారు మనిషి చనిపోయిన తర్వాత ఎన్ని గ్రాములు బరువు తగ్గుతారని దాని గురించి కొంచెం క్లారిటీ ఇప్పుడు ఇస్తారా సినిమా చూసిన తర్వాతే మాట్లాడతారా నమ్మకాలకి చాలా క్వశ్చన్లు ఉంటాయండి ఉండవు అది నిజం ఉంటుందా లేదా అన్నది నమ్మకం అది ఎవరిష్టం వాళ్ళది ఏంటేంటేంటంటే ఏదో చెప్పినట్టున్నారు నిఖిల్ మరి మా మైక్ మీ దగ్గర పెట్టుకోండి సార్ మీరు ఆన్సర్ చెప్పారా లేదా ఐ వాంట్ టు నో దాట్ కొన్ని నమ్మకాలు ఉంటాయి నేను చెప్పా చెప్పారా చాలా కాంప్లికేటెడ్ గా చెప్పారా చాలా కాంప్లెక్స్ గా చెప్పారు క్లియర్ గా అర్థమైంది అనుకోండి సినిమా చూడరు కదా సార్ కరెక్ట్ నిజం సార్ నమ్మకాలు ఉంటాయి ఉంటుందా ఉండదా ఇందాక నుంచి చాలా మందిని అడుగుతున్నారు కదా దైవం ఉంటుందా ఆత్మ ఉంటుందా ఉండదా ఇది నమ్మకం ఎవరి నమ్మకం వాళ్ళది బట్ నిజాలు ఉంటాయి ఆ నిజం ఏంటంటే బాడీ చనిపోయిన తర్వాత ఇరవై ఒక్క గ్రాముల బరువు తగ్గుతుంది అన్నది ఇది కూడా నాకు ఆనందే చెప్పాడు సో ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయింది మ్యాటర్ ఇది నిజం దీని మీద క్వశ్చన్ ఉండదు ఇంకా నాకు కాంప్లెక్సిటీ నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టేట్ ఎయిటీన్త్తేన్త్ ఇక్కడ పోతే అంతేనా ఓకే వెన్నెల కిషోర్ గారికి బాగా అర్థమై ఉంటుంది ఇంత సైంటిఫిక్ కాంప్లెక్సిటీ ఈ స్టేట్మెంట్ ఏంటి మేడం అంటే మామూలుగా ఇది ఆత్మలు ఉన్నాయా లేదా ట్వంటీ వన్ముతానండి నేను బాగా ఇన్నోసెంట్ అండి నమ్ముతా సో జన్యు నమ్ముతా ట్వంటీ వన్ గ్రామ్స్ ఉండే ఉంటుంది కన్ఫామ్గా అంటే సాధారణంగా అంటారండి ఒక అంటే కొంచెం మరీ టూ మచ్ అయిపోతే మారు ఇక్కడ కానీ ఒక ఒక ఎక్వేరియంలో ఒకసారి ఒక ఒక బాడీ చనిపోతే ఎక్వేరియం పగిలిపోయిందంటండి సో ఆ ట్వంటీ వన్ గ్రామ్స్ ఫోర్ వెళ్ళిపోయి ఆ ఫోర్స్ తోటి